వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సరికి తర్వాతి అంశం వెలుగొండపై టీడీపీ ఫైట్ స్పందించిన కేసీఆర్, దీనికి సంబంధించి రిపోర్ట్ చేయడానికి అనిల్ సిద్ధంగా ఉన్నారు సార్. యా ఓకే అనిల్, ఏంటి మొత్తానికి ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి రవికుమారు, సాంబశివరావు, అట్లాగే స్వామి, అదే టీడీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి 2 సార్లు లేఖలు రాశారు. ఎక్కడైతే కృష్ణా బోర్డు రిలీజ్ చేసినటువంటి దాంట్లో అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఉంది వాళ్ళు పేర్కొనటం జరిగింది, కానీ దీనివల్ల నష్టం జరిగింది, మీరు తక్షణం దీని మీద స్పందించండి అని కోరారు. అట్లాగే కేంద్ర జలశక్తి మంత్రి షెకావత్కు కూడా లేఖ రాశారు మొన్న. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే స్పందించిన కనీసం దానిపైన మేము మాట్లాడతాము, కేంద్రంతో మాట్లాడి దాన్ని వెలుగొండ ప్రాజెక్ట్ని ఎక్కడైతే గజిట్లో చేరుస్తామని కూడా వాళ్ళు ఎక్కడా చెప్పటం, ప్రకటించకపోవటం దాని మీద ప్రయత్నం చేయలేదు. కానీ అనుకోకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ఎవరైతే ఈఎన్సీ చీఫ్ మురళీధర్ రావు, దీనిపైన కేంద్రానికి ఒక లేఖ రాశారు. అది అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఉంది, దీనికి ఎట్లా నిధులు విడుదల చేస్తారు, తక్షణం ఆపండి అని చెప్పని కూడా కోరటం జరిగింది. అంటే టీడీపీ రాసినటువంటి లేఖకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి దానిపైన ముందుకు వెళ్ళాలి, కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం మరింత దానికి నిధులు రాకుండా ఆపేటువంటి ఒక ప్రయత్నానికి ముందుకు దిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది అంటే ప్రాజెక్టుకు సంబంధించి? దేశంలోనే అత్యంత కరువు జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా ఒకటి. అయితే అలాంటి జిల్లాకి అన్యాయం జరుగుతుంది అంటూ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, అక్కడ ఉన్న ఇతర నాయకులందరూ కూడా ప్రభుత్వానికి అనేక రకాలుగా వెలుగొండ ప్రాజెక్టు విజ్ఞప్తులు చేశారు. దానికి పైన సరైన నిర్ణయం వచ్చేందుకు కేంద్రం వద్దకి అఖిల పక్షాన్ని కూడా తీసుకోవాలండి, అక్కడికి వెళ్ళి అందరం కూడా విన్నవిచ్చి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కావాల్సింది, దానికి నిధులు తెచ్చుకుందాం, అనుమతులు తెచ్చుకుందాం అని చెప్పి ఆ లేఖలో పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన పరిస్థితి. దీంతో పాటు కేంద్ర జలశక్తికి కూడా వాళ్ళు లేఖలు రాశారు. అయితే ప్రకాశం జిల్లాలో ఉన్న నేతలు కొంత యాక్టివ్ అవడం, కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం దీని మీద స్పందించిన పరిస్థితి లేదు. అయితే పొరుగు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం మాత్రం వెలుగొండ ప్రాజెక్టుకి నిధులు ఇవ్వద్దు, ఎలా నిధులు ఇస్తారో, అది అన్అప్రూవల్ ప్రాజెక్ట్ అంటూ కూడా కేంద్ర జలశక్తికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అయితే ప్రకాశం జిల్లాకి ఇంత అన్యాయం జరుగుతున్నా ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికార పక్షికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు లేదంటే ఇతర పెద్దలు ఎవరు కూడా మాట్లాడకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తా ఉంది. ఎందుకంటే ప్రకాశం జిల్లా అత్యంత కరువుతో ఉన్న జిల్లా, అక్కడ తాగునీటికి సాగునీటికి ఇబ్బందులు ఉన్నాయి. కొన్ని దశాబ్దాలుగా కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలనే డిమాండ్ ఉంది, కొద్ది పనులు మాత్రమే వెలుగొండ ప్రాజెక్టు సంబంధించి మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో అది ప్రాజెక్ట్ ని నిలిపివేయాలి, అసలు ఆ ప్రాజెక్ట్ ఎలాంటి అప్రూవల్ లేదు, వరద జలాల ఆధారంగా నిర్మించే ప్రాజెక్ట్ అది అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అంతా పెద్ద ఎత్తున కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటే కనీసం రాష్ట్ర ప్రభుత్వం దాని మీద మాట్లాడడం కానీ కేంద్ర జలశక్తి దగ్గరికి ఏదైతే ఉందో ఒక లెటర్ పంపించడమో లేదంటే ఇక్కడ నిపుణుల బృందాన్ని లేదంటే ప్రజాప్రతినిధుల బృందాన్ని తీసుకెళ్లి ఒక ప్రయత్నం చేయకపోవడం అనేది ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పాలి. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం ఖచ్చితంగా వెలుగొండ ప్రాజెక్టు పైన జరుగుతున్న అన్యాయాన్ని, అక్కడ ఉన్న ఇబ్బందులను కూడా అనేక సందర్భాల్లో ప్రభుత్వ పెద్దగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి దృష్టికి ప్రభుత్వ సిఎస్ తో పాటు కేంద్ర జలశక్తి కూడా వినిపించే ప్రయత్నం చేశారు. అవసరమైతే మేమైనా వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రకాశం జిల్లాలో త్రాగు సాగునీటికి కూడా అనేక రకాలుగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదు అనేది ఇక్కడ వాదన. ఈ రోజు ఏకంగా తెలంగాణ ఈఎన్సీ ఏదైతే నిధులు కేటాయించవద్దు, ఆ ప్రాజెక్టు ఎలాంటి అనుమతులు లేవు అంటూ కేంద్ర జలశక్తికి విజ్ఞప్తి చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ ఏదైతే తెలంగాణ అభ్యంతరం చేస్తున్నటువంటి అభ్యంతరాల పైన కూడా ఒక ఖండన లేదంటే వారు చేస్తున్న తప్పని ఒక ప్రకటన కూడా ఇవ్వకపోవడం ప్రకాశం జిల్లా ప్రజల్ని అవమానపరిచినట్లు అంటూ కూడా టీడీపీ నేతలు ఉన్నారు. దీని మీద వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, 475,000 ఎకరాలకు సంబంధించి 1,500,000 మందికి తాగునీరు, 475,000 ఎకరాలకి సాగునీరు అందేటువంటి ప్రాజెక్టు, 2 టెన్నెల్స్ ఏదైతే వెలుగొండ ఆ కొండని కింద నుంచి టెన్నెల్స్ వేస్తున్నారో ఆ టెన్నెల్స్ ద్వారా 53 టీఎంసీల నీరు అక్కడికి వెళ్ళటం వల్ల 29 మండలాలకి ఇటువంటి ప్రయోజనం చేకూరిపోతుంది, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మండలాలకి. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎప్పుడైతే విభజన చట్టంలో ఈ ప్రాజెక్ట్ని అప్రూవల్ ప్రాజెక్టుగా, శాంక్షన్ ఉన్నటువంటి ప్రాజెక్టుగా పొందుపరిచారు, కంప్లీట్ చేసేటువంటి ప్రాజెక్టుగా, కానీ ఇక్కడ కృష్ణా బోర్డు రిలీజ్ చేసినటువంటి దాంట్లో అన్అప్రూవ్డ్ ప్రాజెక్టుగా ఉండటంతో ఈ సమస్య ఉత్పన్నమైంది. ఈ సమస్య ఉత్పన్నమైన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే రెస్పాండ్ అయ్యి దానిపైన కేంద్రం దగ్గరికి వెళ్ళి షెకావత్ తోటి మాట్లాడి, దాన్ని రిప్రజెంట్ చేసి కృష్ణా బోర్డు తోటి మాట్లాడి దాన్ని అప్రూవ్డ్ ప్రాజెక్టుగా చేసుకొని ఉండాలి. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఏ విషయంలో ముందుకు వెళతారో, ఏ విషయంలో దానిపైన శ్రద్ధ ఉంటుందనేటువంటిది చాలా ప్రశ్నార్థకమైనటువంటి అంశం. ఇంత
అన్యాయం జరిగేటువంటి అంశంలో కూడా రెస్పాండ్ కాల్సిన టైంలో రెస్పాండ్ కారు, దేనికి రెస్పాండ్ అవుతారో దేనికి రెస్పాండ్ కారు అర్థం కానటువంటి పరిస్థితి. అంతమందికి అంటే దాదాపు 475,000 ఎకరాలకి 15 లక్షల జనాభాకి ఒక వెనకబడినటువంటి జిల్లాకి ఇంత అన్యాయం జరిగేటువంటి అంశం వచ్చినప్పుడు దానిపైన ఎంత వేగంగా రెస్పాండ్ అవ్వాలి, ఎంత వేగంగా వెళ్ళాలి, ఎంత వేగంగా దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అసలు అటువంటి పరిస్థితి కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి ఇది కానీ కనపడినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇరిగేషన్ మంత్రి గారు ఏం చేస్తుంటారు, ఇరిగేషన్ అధికారులు ఏం చేస్తుంటారు, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తుంటారు, అంటే రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించినటువంటి ఇంత విపత్కరమైనటువంటి సమస్య వచ్చినప్పుడు సమస్య మీద ఫైట్ చేయకుండా సమస్యను సాల్వ్ చేసుకోకుండా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరించడం అనేటువంటిది నిజంగా అది బాధాకరమైనటువంటి అంశంగా చూడొచ్చు మురళి. రైట్, థ్యాంక్ యూ అనిల్. ఎస్ సార్, ఇక తర్వాత అంశం చూస్తే సార్, సవాళ్లతో దద్దరిల్లుతున్న ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి సవాల్కి మాజీ ఎమ్మెల్యే